ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా పోసినావయా నా కోసమే పరము వీడినావయా నీ ప్రేమయే దార పోసినావయా ఏమివ్వను నీ ప్రేమకు ఏమివ్వలేను నీ జాలికి ఏమివ్వను నీ ప్రేమకు ఏమివ్వలేను నీ జాలికి ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా వర్ణించలేనయా నీ ప్రేమను వెలకట్టలేనయా నీ ప్రేమను వర్ణించలేనయా నీ ప్రేమను ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలోన నన్ను దాచినావా నీ చేతిలోన నన్ను చేకినావా నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చేకినావు విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ విడువని మరువని స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా 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 ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా Praise the
లార్డ్ హల్లెలూయా క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియమైన సంఘస్థులారా ప్రియమైన స్నేహితులారా సంకీర్తన టీవీ ప్రేక్షకులారా మీకందరికీ ప్రభు నామమున వందనములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయాన్ని అనగా 4వ కీర్తనను చదువుకుందాం నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఓరకుండుడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి కరుణా కటాక్షాలు గల మా ప్రభువా యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ దీన దాసుడనైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా చదివినటువంటి వాక్య భాగంలో దావీదు రాజు మొదటి వచనంలోనే ఒక చక్కని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము చక్కని ప్రార్థన దావీదు రాజు ఇక్కడ చేస్తూ ఉన్నాడు దేవుని యందలి విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడినటువంటి దావీదు రాజు తను ధర్మశాస్త్ర కాలంపు రాజైనప్పటికీ ధర్మశాస్త్ర కాలానికి ముందు ధర్మశాస్త్ర కాలానికి తరువాత నీతిమంతులుగా తీర్చబడేటటువంటి మూలం మార్గము ఏదైతే బైబిల్ చెప్తుందో దానికి దీర్ఘదర్శి అయినటువంటి దావీదు వారసుడయ్యాడు దేవుడు అతనికిచ్చినటువంటి ధన్యత అది తను రాసినటువంటి కీర్తనల్లో ఆ విషయం మనకు అర్థమవుతుంది భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో జరిగే సంగతులన్నీ దేవుని కృప ద్వారా అతడు తెలుసుకోగలిగాడు కాబట్టి ధర్మశాస్త్ర కాలానికి ముందు ధర్మశాస్త్ర కాలం తరువాత
దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటటువంటి నీతికి అతడు వారసుడయ్యాడు. అందుకనే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అని చాలా విశ్వాసంతో ధైర్యంతో అతను ఈ ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, నీవు నేను కూడా సత్యాన్ని గ్రహించాలి. కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆనాడు, యేసుక్రీస్తును విశ్వసించటం ద్వారా ఈనాడు, అందరము కేవలము విశ్వాసం మూలమున నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. దేవుడు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చినటువంటి నీవు నేను మనము మన నీతికే ఆధారమైనటువంటి మన ప్రభువుని విశ్వాసంతో వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు కరుణించి ఉత్తరమిస్తాడు అని చెప్పి ఈ భాగము తెలియచేస్తా ఉంది. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో విశాలత కలుగజేసేది దేవుడే. అది ఎలాంటి ఇరుకైనా సరే ప్రిలరా, దానిలో నుండి విశాలతలోనికి తీసుకొచ్చేది దేవుడే. మనము ఎప్పుడైతే విశ్వాసముతో నీతిమంతులంగా తీర్చబడి ఆ యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండి కరుణించే దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు కరుణించి ఉత్తరమిస్తాడు. అది ఎలాంటి ఇరుకైనా సరే అందులో నుంచి మనలను విశాలతలోనికి ఆయన తీసుకుని వచ్చేస్తాడు. ఈ కీర్తనలో మరొక భావము మనకు కనబడుతున్నది ఏమిటంటే, మూడవ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని ఆయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే ఆనాడు తను పరిపాలిస్తున్నటువంటి ఇజ్రాయేలీలు దేవుని యొక్క నామాన్ని వాళ్ళు అగౌరపరుస్తున్నారు. రెండవ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. సత్యమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధాన్ని అనగా దేవుడు కాని దాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు దేవుడని. ఆ విధంగా ఇజ్రాయేలీలు లోకస్తులతో కలిసిపోయి నిజ దేవుడైనటువంటి తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి లోకస్తులతో కలిసిపోయి జీవాధిపతి అయిన జీవమైనటువంటి సత్యమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధాన్ని లోకస్తులతో కలిసి పూజిస్తూ ఆ వ్యర్థమైనటువంటి దానిని ఆ విగ్రహాన్ని ఆశ్రయించి సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. కనులుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి ఆదుకోలేని, కాళ్ళుండి నడవలేని మోగ విగ్రహాలను ఆశ్రయిస్తూ అబద్ధమైన దానిని దేవుడని ఆశ్రయిస్తూ జీవము గల తమ దేవుడైనటువంటి యెహోవా నామాన్ని వాళ్ళు అగౌరపరుస్తున్నారు. అదే దేవుడు అంటున్నాడు, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు. అలాంటి రోజుల్లో అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఏం చేస్తున్నాడో దావీదురాజు రాస్తున్నాడు. దేవుడైన యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును.
అంటే ఇక్కడ దావీదు దేవునికి ఒక భక్తుడిగా తనను తాను అన్వయించుకుంటున్నాడు. అలాగే తనలాగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఈ అబద్ధాన్ని వెతికేటటువంటి రోజుల్లో, అబద్ధాన్ని పూజించే రోజుల్లో దేవుడు తనకంటూ ఒక ఏర్పరచబడినటువంటి వారిని, భయభక్తులు కలిగిన వారిని, పరిశుద్ధులను, నీతిమంతులను దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అట్టి భయభక్తులు కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి ఒక భావాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఎంతైనా వాస్తవం ప్రియులారా. అందుకనే 4వ వచనంలో ఉన్నటువంటి హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటంటే చూడండి, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కనుక ప్రార్థించేటటువంటి వారందరికీ ఒక హెచ్చరిక ఏమిటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకూడదు. భయముంది పాపము చేయకూడి అనే ఒక హెచ్చరిక అంటే పాపం చేసేటటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు అని దాని అర్థం. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాలు చేస్తూ దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని యొక్క అడుగుజాడలు నడవకుండా, దేవునికి ప్రియులైన పిల్లలుగా జీవించకుండా, ఆయన యందు భయభక్తులు నిలపకుండా, పరిశుద్ధులుగా జీవించకుండా, నీతిమంతులుగా జీవించకుండా, ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవుడు డంబాలలో పడి సాతాన్ని అనుసరిస్తూ, సాతాను సంబంధుల్ని, లోకస్తులను అనుసరిస్తూ, దేవుణ్ణి అనుసరించకుండా ఏదో ఈ లోకంలో కలిగే వ్యాధి బాధల గురించి, జబ్బులు రోగాల గురించి, తెగుళ్ళ గురించి భయంతో వణికిపోయి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అని ఇక్కడ మనం గ్రహించాలి. గత ఎపిసోడ్లో కూడా ఇదే విషయాన్ని మీకు తెలియజేశాను నేను. భయము కొలది చనిపోతానేమో ఈ వ్యాధి బాధల్లో, ఈ జబ్బుల్లో, రోగాల్లో, సమస్యల్లో, ఈ తెగుళ్ళలో, అందులో ఇప్పుడున్న తెగులు, ఈ భయంకరమైనటువంటి సెకండ్ వేవ్ COVID-19 దీంట్లో పడి చచ్చిపోతానేమో, నా కుటుంబం అంతా పాడైపోతుందేమో, చచ్చిపోతామేమో అన్న భయంతో ప్రార్థన చేయడం, ఉపవాసాలు ఉండడం చేస్తున్నారే తప్ప దేవుని యందు నిజమైన భయము, భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించటం లేదు, పాపాలు విడిచిపెట్టడం లేదు. గత ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను, నినివే పట్టణస్థుల గురించి మీకు తెలియజేశాము. వాళ్ళు ఉపవాసం ఉండి దేవుణ్ణి మనఃపూర్వకంగా వేడుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క తమ పాపములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారని, వాళ్ళ దుర్మార్గతలు, బలత్కారాలు మానారని, వాళ్ళు చేస్తున్న చెడు నడతలన్నీ విడిచిపెట్టి, చెడు మార్గాలన్నీ విడిచిపెట్టి, చెడంతా విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే దేవుడు పశ్చాత్తాపుడై తన చేయదనన్న కీడు చేయక వాళ్ళని రక్షించాడని గత ఎపిసోడ్లో కూడా మనం విన్నాం. ఇది ఎంతైనా సత్యం ప్రియులారా, ఇది ఎంతైనా సత్యము. అదే కీర్తనకారుడు కూడా దావీదురాజు ఇక్కడ అంటుండేది, భయముంది పాపం చేయకుడి. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు దేవుని యొద్ద నుండి తన సహాయము మనకు అనుగ్రహించాలంటే మనము మనం చేసే పాపాలలోనే మనం మునిగి తేలుతూ ఏదో భయం వచ్చిందని, జబ్బు వల్ల, రోగం వల్ల, తెగులు వల్ల,
ఈ కరోనా వైరస్ వల్ల ఏదో భయం ఆందోళన కలవరం వేదన దిగులు చింత వచ్చిందనో చేసే పాపాలు చేస్తూనే చేసే దుర్మార్గాలు చేస్తూనే నడిచే అక్రమ మార్గాల్లో నడుస్తూనే దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఇష్టానుసారంగా జీవిస్తూనే పబ్బులు క్లబ్బులు భయంకరమైనటువంటి లోక సంబంధమైన జూదాలు బెట్టింగులు నానా విధాల ఉన్నటువంటి పాపాన్ని చేస్తూనే మరలా ఏదో భయం కలిగినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు అని ఈ కీర్తనలో దావీదు రాజు తెలియచేస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, భయము నుంది పాపము చేయకుడి, భయము నుంది పాపము చేయకుడి. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. 65వ కీర్తనలో కూడా మనం చూస్తే దావీదు రాజు అక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాన్ని తెలియచేశాడు. 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి మనము హృదయంలో పాపాలను లక్ష్యపెట్టి పాపాలు చేస్తూ ఏదో ఆయా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అలా అలాంటి పరిస్థితుల్లో పాపాలు ఇడిచిపెట్టకుండా దుర్మార్గాలు ఇడిచిపెట్టకుండా అవినీతి అక్రమాల్లోనే జీవిస్తూ దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ప్రార్థనలు చేసినప్పుడు వాక్య లేఖనాల ప్రకారము అట్టివారి ప్రార్థన దేవుడు ఆలకించడు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి 2 వచనాలు, రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. చూచారా ప్రిలరా, దేవుడు రక్షింపలేకపోతాడా? దేవుడు ఆదుకోలేకపోతాడా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన హస్తాన్ని చాచి ఆదుకోలేకపోతాడా? లేకపోతే ఆయన హస్తాలు కురుచగా ఉన్నాయా? కానే కాదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందంగా ఏమైనా ఉన్నాయా? ప్రార్థనలకు జవాబు రాలేదే, ఎంత మొరపెట్టినా జవాబు రాలేదే అని చెప్పి ఎంతోమంది వేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని చెవులు ఏమైనా మందంగా ఉన్నాయా? కానే కాదు. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మన పాప దోషాలు అడ్డంగా వస్తున్నాయి. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మనం చేసేటటువంటి పాపాలలోనే మనముంటూ, మనం చేసేటటువంటి అపరాధాల్లోనే మనముంటూ, మన విచ్చలవిడి పాప జీవితాలు జీవిస్తూ, విచ్చలవిడిగా తిరుగుతూ, చేయకూడనటువంటి పాపాలన్నీ చేస్తూ, మరలా ఏదో భయం కలిగిందని, ఏ జబ్బును బట్టో, వ్యాధిని బట్టో, రోగాన్ని బట్టో, ఈ తెగుళ్ళను బట్టో, ఈ కరోనా వైరస్ని బట్టో, ఇంకేదో రాబోతున్న భయంకర పరిస్థితులను బట్టో భయం కలిగి దేవుని సన్నిధిలో వచ్చి మరుపెట్టినప్పుడు దేవుడిని మనవి ఆలకించడు. దేవుడిని మనవి ఆలకించాలంటే అలాగ నువ్వు భయపడి వచ్చినప్పుడు నీవు చేస్తున్నటువంటి పాపాలని విడిచిపెట్టి రావాలి, నీ చెడుని విడిచిపెట్టి రావాలి, నీ అక్రమాలు అన్యాయాలు వదిలిపెట్టాలి, నీ దుర్మార్గత అన్యాయం వదిలిపెట్టాలి, నీ మోసం వదిలిపెట్టాలి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పాపాన్ని నువ్వు వదిలిపెట్టి మరలా వాటి జోలికి పోకుండా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా పశ్చాత్తాపడి ఆ పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు క్షమించుటకు సిద్ధమనసు గల దేవుడు క్షమించి నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. అది ఎలాంటి సహాయమైనా సరే, డాక్టర్స్ చేతులు ఎత్తేసినా సరే, ఈ లోకం అసాధ్యము ఇంకా తీసుకెళ్ళండి మీ ఇంట్లకు అని చెప్పినా సరే,
దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే భయం ఉంది పాపం చేయకూడదు. ఒకవేళ ఇప్పటికే పాపాలు చేస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఇక మరలా పాపాలు చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడుగా యథార్థవంతుడుగా భయభక్తులు కలిగిన వాడుగా పరిశుద్ధుడుగా నువ్వు జీవిస్తూ ఆయనను ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినా దేవుడు తప్పక నీ మొర ఆలకించి నీకు సహాయం చేస్తాడు. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కృప కనికరాలు గల మా రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మరొకసారి ఈ ఎపిసోడ్లో కూడా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభువా. అయితే నాయన, మేము మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ మా పాప దోషాల్లోనే మేము ఉంటూ మీకు దూరమై లోకస్తులతో అన్యులతో కలిసి సత్యానికి విరుద్ధమైన అసత్యాన్ని అబద్ధాన్ని పూజిస్తూ అనుసరిస్తూ ఈ లోకపు రొచ్చులో పాప రొచ్చుల్లో ఉంటూ ఏదో భయం కలిగిందని మీ వైపు తిరిగి చేస్తున్న పాపాల్లోనే ఉంటూ ప్రార్థనలు చేస్తే అది మీకు అంగీకారం కాదు, మీరు ఆలకించరని మరొకసారి స్పష్టంగా తెలియచేశారు. ఆ పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపంతో కన్నీటితో మీ సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మీరు ఆలకిస్తారని, సమయోచితమైన సహాయాన్ని వారికి దయచేస్తారని, అది అసాధ్యమైనదైనా సరే మీకు సమస్తము సాధ్యం కనుక దాన్ని చేస్తారని మాతో మరొకసారి ప్రభువా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము బలహీనులం ప్రభువా, దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి, మా కుటుంబాలని క్షమించండి ప్రభు. ఈ వాక్యం విని ఎంతమంది అయితే వారి పాపాలు వారి కుటుంబస్తుల పాపాలు తమ పైన వేసుకుని పశ్చాత్తాపడి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నారో, దయతో క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా, క్షమించి వారి అవసరతలు తీర్చమని, వారిని స్వస్థపరచమని, ఈ భయంకరమైన కరోనా వైరస్ అనే తెగుల నుండి కూడా విడుదల దయచేయమని, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఆ పరిస్థితుల్లో విడుదల దయచేయమని, ఒకవేళ మరణాపాయంలో ఉన్నారేమో, మరణ పంచుల్లోకి వెళ్ళున్నారేమో, దయగలిగిన తండ్రి మరణము తప్పించుట మీ వశములో ఉంది, వారిని కనికరించి మరణం తప్పించి మీ సాక్షులుగా నిలబెట్టుకునమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. మా చిరునామా రెవరెండ్ కె సాల్మన్ గారు, షకీనా సువార్త ప్రార్థనా సహవాసము, ఎల్లమ్మవారి దిన్నె, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్ 9949152851, మరి ఒక నెంబర్ 7095706518.